అప్పుల బాధలు ఎలా తీరాలి ఆత్మహత్యలు ఎలా ఆగాలి అని ఆక్రోషిస్తున్న అన్నదాతలకు నేనున్నాను అంటూ ఓ ఆపన్న హస్తం చేయి చాపింది ఆపదలో బంధువైంది ఆ ఆపన్న హస్తమే కేసీఆర్ రైతు బంధు పథకం ఆకలి తీర్చే అన్నదాతల ముఖాన చిరునవ్వు చిందితే పాడి పంటలు సుభిక్షంగా ఉన్నట్టు లెక్క వ్యాపార రంగం అభివృద్ధి చెందితే అది ఇతర రంగాల అభివృద్ధికి సోపానమవుతుంది తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది పెట్టుబడులు లేక పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక కొట్టు మిట్టాడుతోన్న రైతుల దీనావస్థను కళ్ళారా చూసిన ముఖ్యమంత్రి రైతు బాంధవుడు కేసీఆర్ మస్తిష్కంలో రూపుదిద్దుకున్నదే రైతు బంధు పథకం ఈ పథకం అన్నదాతల పాలిట వరమైంది ప్రభుత్వం ప్రతి ఎకరానికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందిస్తుంది ముఖ్యమంత్రి పుణ్యాన రైతులు వ్యాపారం చేయడానికి ధీమాగా ముందుకు వస్తున్నారు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ ఈ పథకాన్ని దిగ్విజయంగా పరిగి నియోజకవర్గంలో అమలు చేస్తూ రైతన్నల దీవెనలు పొందుతున్నారు నాకు కేసిఆర్ రైతు బాండ్ ఇస్తున్నాడు మంచిగా వ్యాపారం చేసుకుంటానా వరి పంట వండబెట్టుకుంటా మంచిగా వరి పంట వండబెట్టుకొని మంచిగా బతుకుతున్నా ఇక కేసీఆర్ గెలవాలి కొప్పుల మహేష్ గెలవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే కాలంలో ఆయననే గెలవాలి ఎప్పటికి ఆయననే ఉండాలి మా ఈ పథకం ద్వారా పరిగి నియోజకవర్గంలోని 84825 మంది రైతులకు 652.22 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నదాత ఆనందంగా జీవించడమే మహేష్ అన్న ధ్యేయం అందుకే కర్షకులంతా మహేష్ అన్న కారు గుర్తుకే మా ఓటు అంటున్నారు మళ్ళీ మహేష్ అన్ననే రావాలంటున్నారు జై మహేష్ అన్న జై జై మహేష్ అన్న